అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మనసు బరువు రచయిత గోనుగుంట మురళీకృష్ణ గారు ఇక కథలోకి వెళితే అప్పుడే బజార్ నుంచి వచ్చి మెట్ల పక్కన సందులో బండి ఆపి స్టాండు వేస్తుంటే ఇంట్లో నుంచి మా ఆవిడ పెద్ద గొంతుతో అరవడం వినిపించింది లోపలికి వచ్చాను వరండా తలుపు దగ్గర కింద కూర్చొని ఉంది అమ్మ మీ గది వదిలి బయటకు రావద్దని ఎన్నిసార్లు చెప్పాను శుచి శుభ్రం లేదు మీ బట్టలు ఉతకటానికి పని మనిషి కూడా చిరాకు పడుతుంది వెళ్ళండి అంటోంది మా ఆవిడ నానమ్మ వెళ్ళిపో తల్లి కొంగు పట్టుకొని చూస్తున్న ఎనిమిదేండ్ల నా సుపుత్రుడు అన్నాడు ముక్కు మూసుకుంటూ అమ్మ వెళ్ళనన్నట్లు తల అడ్డంగా ఊపింది ఏమండి మీ అమ్మగారిని వెనకవైపు గదిలోకి వెళ్ళమని చెప్పండి ఆమె వల్ల పిల్లలకు కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది అన్నది నాకు కూడా అక్కడ వ్యాపించిన దుర్వాసన భరించటం దుర్భరంగా ఉంది అమ్మా నీ గదిలోకి వెళ్ళు అన్నాను అమ్మ నా వంక గాజు కండ్లతో ఒక్క క్షణం చూసి లేచి వెనుదిరిగింది అమ్మ జుట్టంతా తెల్లబడిపోయి పీచులా ఉంది కాళ్ళు చేతులు సన్నబడిపోయి పుల్లల్లా ఉన్నాయి భుజాల దగ్గర ఎముకలు కనబడుతున్నాయి భుజం మీద క్రిందికి జారిపోతున్న జాకెట్టు పైకి లాక్కుంటూ చిన్నగా వెళుతుంది ఆ వెళ్ళటంతో అంతులేని ఒంటరితనం నిర్వేదం కనిపిస్తోంది నా మనసంతా ఏదో ఆవేదన చుట్టేసింది అలసటగా సోఫా చేతి మీద తల పెట్టుకొని పడుకున్నాను మా ఆవిడ అమ్మ కూర్చున్న చోట డెటాల్తో కడిగేసి ధూప్ స్టిక్స్ వెలిగించింది నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు అమ్మ ఎంత అందంగా ఉండేది ఉదయాన్నే తలారా స్నానం చేసి తలకి తెల్లటి టవల్ చుట్టుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని మడి కట్టుకొని దేవాలయంలోని నూతి దగ్గరకు నీళ్ల కోసం వెళితే వీధిలో అందరూ గౌరవంగా పక్కకు తొలగి ఇచ్చేవారు మడిగా వంట చేసి దేవుడికి నైవేద్యం పెట్టి నాకు అన్నయ్యకు క్యారేజీలో సర్ది తొమ్మిదింటికల్లా సిద్ధం చేసేది ఆల్బంలో పెళ్లి ఫోటోలు చూస్తూ నాన్న మహానటి సావిత్రి అంత అందంగా ఉన్నావోయ్ నువ్వు కాకపోతే కొంచెం సన్నం అనేవారు చాలేండి సరసాలు అవతల పిల్లలున్నారు వింటారు అనేది అమ్మ సిగ్గుగా నాన్నగారు చనిపోయినప్పుడు అంత అన్యోన్యంగా ఉండే నాన్న అమ్మను వదిలేసి వెళ్ళిపోయారేమిటి అని ఆశ్చర్యంగా అనుకునేవాడిని దగ్గరి మనుషులు పోగా చూడటం అదే మొదటిసారి నాకు నాన్నగారు పోయిన తర్వాత కొంతకాలంపాటు బాగానే ఉంది అమ్మ రాను రాను డల్లుగా అయిపోయింది దానితో పాటు షుగర్ బీపీ గుండె జబ్బు తోడైనాయి అన్నయ్యకు నాకు ఉద్యోగాలు వచ్చి పెళ్లిళ్ళు కూడా అయినాయి వదినా నా భార్య ఇద్దరూ కూడా ఉద్యోగస్తులే ఈ రోజుల్లో జబ్బుతో ఉన్న పెద్దవాళ్లను చూసే ఓపిక తీరిక ఎవరికీ ఉండవు పోని పనివాళ్లను పెడదామంటే సిటీలో మామూలు పనులు చేసేవాళ్లే దొరకరు ఇక జబ్బు మనుషులను చూసేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు అమ్మని వృద్ధాశ్రమంలో చేర్పిద్దామని అన్నాడు అన్నయ్య వెళ్ళి కనుక్కొని వచ్చాడు పదివేలు డిపాజిట్ కట్టాలట నెల నెల నాలుగు వేలు కట్టాలట ఆశ్రమంలో ఉండేవాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకోగలిగి ఉండాలి అని అక్కడి నిబంధనలు చెప్పారు అవన్నీ వింటుంటే ఆశ్రమం అంటే మనం సినిమాల్లో చూసినట్లు సేవాభావంతో ఉండరు అది కూడా బ్రతుకుతెరువుకి ఒక మార్గం అనిపించింది పోన్లే ఆ మాత్రం చూసేవాళ్ళు ఇంట్లో ఎవరూ లేరుగా భార్యాభర్తలిద్దరికీ ఉద్యోగాలు పిల్లల చదువులు చూడాలి బిజీ లైఫ్ నా మనసులో అయిష్టంగా ఉన్నా పైకేమీ అనలేకపోయాను అన్నయ్య పదివేలు డిపాజిట్ కట్టి ఎంతో న్యాయంగా బాధ్యతగా వ్యవహరించినట్లు సంతోషించాడు ఆశ్రమం నుంచి చీటికీ మాటికి ఫోన్లు వచ్చేవి అమ్మ భోజనానికి పిలిచినా రావటం లేదట ఉదయాన్నే ప్రేయర్ చేయటం లేదు మెడిటేషన్ చేయటం లేదు స్నానం కూడా రెండు రోజులకి ఒకసారి చేస్తుంది ఇలా అనేక కంప్లైంట్లు చెప్పి నెల తిరగకుండానే ఇంటికి పంపించేశారు అన్నయ్య దగ్గర కొన్నాళ్ళు నా దగ్గర కొన్నాళ్ళు అమ్మని ఉంచుతామనుకున్నాను చూస్తూనే ఉన్నావుగా మీ అన్నయ్యకి ఎప్పుడూ క్యాంపులు నాకు రాత్రి ఎనిమిదింటి వరకు బ్యాంకులో వర్క్ ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత కూడా రెండు మూడు గంటలు ఇంటి పని ఉంటుంది నాకు ఎలా వీలవుతుంది అన్నది వదిన అమ్మని నా ఇంట్లోనే ఉంచేశాను ఆమెను చూసుకోవటానికి పని మనిషిని మాట్లాడాను నేను నా భార్య ఇల్లు అప్పగించి ఉద్యోగాలకు వెళ్ళిపోయేవాళ్ళం మావాడు స్కూల్కి వెళ్ళేవాడు అమ్మకి మనసు చురుకుగానే ఉన్న శరీరం మీద కంట్రోల్ పోయింది మలమూత్రాలు పక్కలోనే జరిగిపోయేవి పనివాళ్ళు కూడా చిరాకు పడేవాళ్ళు ఇల్లంతా కంపు కొట్టిపోయేది మా ఆవిడ కూడా ఈ బాధ పడలేను పుట్టింటికి వెళ్ళిపోతాను అని బెదిరించేది ఇక చేసేది లేక ఇంటి వెనుక వైపు ప్రత్యేకంగా ఒక గది కట్టించాను పనివాళ్ళు ఎంతోమంది మారిపోయారు టైంకి భోజనం మందులు నేనే ఇచ్చి వచ్చేవాడిని అమ్మ ఒంటరిగా ఉండలేక మాటి మాటికి ఇంట్లోకి వచ్చేది వచ్చి రాగానే మా ఆవిడ మీ గదిలోకి వెళ్ళండి అనేది ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఆమె రాకకి మరీ ఇబ్బంది పడిపోయేది అమ్మ రావటం క్రమక్రమంగా తగ్గించేసింది ఇంటి వెనకాల గదిలోనే ఒంటరిగా ఆలోచిస్తూ ఉండిపోయేది మరలా ఇన్నాళ్ళ తర్వాత వచ్చింది అమ్మ ఆకారం చాలా మారిపోయింది చిక్కిపోయి కళ్ళు గుంటలు పడి పిచ్చిదాని ఆకారం వచ్చేసింది టీ తీసుకోండి మా ఆవిడ అందించింది సోఫాలో పడుకొని ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్న నేను ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను టీ అందుకున్నాను ఆ మర్నాడు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలైంది మావాడు డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ తింటున్నాడు మా ఆవిడ బాక్సులో ఇడ్లీలు పెట్టి అమ్మకివ్వమని చెప్పింది అది తీసుకుని ఆమె గదికి వెళ్ళాను గది తలుపులు దగ్గరకు వేసి ఉన్నాయి నెట్టి చూశాను రాత్రి వేసిన లైట్లు వెలుగుతూనే ఉన్నాయి ఫ్యాన్ తిరుగుతూనే ఉంది అమ్మ నోరు తెరుచుకొని ఉంది నోటి చుట్టూ ఈగలు వాలుతున్నాయి చూడగానే అర్థమైపోయింది అయినా డాక్టర్కి ఫోన్ చేశాను డాక్టర్ వచ్చి చూసి ప్రాణం పోయి ఐదారు గంటలైందని చెప్పాడు బంధువులందరికీ కబురు వెళ్ళింది అందరూ వచ్చారు అందరం కలిసి అమ్మని సాగనంపేశాము బంధువులు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు సానుభూతి చూపిస్తున్నారు కానీ నా మనసు మాత్రం మూగబోయినట్లయింది అమ్మ నలుగురిలో ఉండాలని సాటి మనిషి తోడు కావాలని ఎంత తపించిపోయేదో కన్లారా చూశాను కానీ ఇంట్లోకి రాగానే వెళ్ళు వెళ్ళు అని అందరం అనేవారం మళ్ళీ గుహలాంటి ఆ గదిలోకి ఏకాంత వాసంలోకి వెళ్ళిపోయేది రోజుల తరబడి ఒంటరిగా ఉండటం వల్ల తన ఉనికిని ఎవరూ ఇష్టపడకపోవటం వలన అంతర్లీనంగా బ్రతకాలనే ఇచ్చ తగ్గిపోయి ఉండి ఉంటుంది ఒంటరితనం మనకు తెలియకుండానే రాయి లాంటి గుండెనైనా బలహీనపడేటట్లు చేస్తుంది అందుకే పెద్ద పెద్ద నేరగాళ్లను జైల్లో ఒంటరిగా బంధిస్తారు ఒక్క ఆత్మీయ స్పర్శ ఒక్క చల్లటి మాట కొండంత ఓదార్పుని ధైర్యాన్ని ఇస్తాయి వర్షాకాలం ఈదురుగాలి వీచేటప్పుడు మావాడు చిన్నప్పుడు వాణ్ణి మధ్యలో పడుకోబెట్టుకుని డబల్ కాటు మీద నేను నా భార్య వెచ్చటి రగ్గు కప్పుకొని పడుకునేవాళ్ళం ఒకరి స్పర్శ ఒకరికి ధైర్యాన్ని సెక్యూరిటీని కలిగించేవి అందుకే కాబోలు కుక్క పిల్లలు కూడా ఒకదానికొకటి ఆనుకొని గుంపుగా పడుకుంటాయి ఆ సమయంలో అమ్మ ఒక్కతే చీకటి గదిలో చలిలో ఒంటరిగా ఉన్నదన్న ఆలోచనే వచ్చేది కాదు అమ్మకి ఆత్మీయ స్పర్శ లేదు కదా కనీసం నలుగురిలో మసలే అవకాశం కూడా కల్పించలేదు లేకపోతే ఇంకా కొంతకాలం బ్రతికేదేమో నా ఆలోచనలు సాగిపోతున్నాయి అన్నయ్య బంధువులకి అమ్మ కోసం ఎంత ఖర్చు చేసింది ఎంతమంది డాక్టర్లకి చూపించింది చెప్తున్నాడు ఆయన మాటల్లో నా తప్పేం లేదు అన్న భావం వ్యక్తమవుతుంది నిజమే లేండి మీ శాయశక్తులా చేశారు భగవంతుడు ఆమెకి అంతవరకే ఆయుష్ ఇచ్చాడు ఏం చేస్తాం అన్నాడు ఒక ఆయన అన్నయ్య ముఖంలో సంతృప్తి కనిపించింది వదిన మా ఆవిడ మొదట విచారంగా కనిపించిన ఇప్పుడు నెత్తిమీద నుండి కొండంత బరువు దిగిపోయినట్లుగా రిలీఫ్గా ఉన్నారు నా మనసు మాత్రం అపరాధ భావంతో కుంగిపోతున్నట్లుగా ఉంది ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే